అడిగారు అక్కడక్కడ. కాంగ్రెస్ రెండు చెప్పింది కానీ సత్యన సరే ఒకటే చేస్తామని చెప్పింది. ప్రజలు వాళ్ళని ఓడగొట్టి మమ్మల్ని గెలిపించారు. అంటే నిజాయితీగా ఉండి నిజాయితీగా చెప్తే దాన్ని నమ్ముతారు ప్రజలు. పెంచిన డబ్బు కూడా వాళ్ళ పేరుకే పోతుంది కాబట్టి కొద్దిగా గొప్పను మున్సిపల్ ట్యాక్స్ కానీ గ్రామ పంచాయతీ ట్యాక్స్ కానీ కొంచెం సవరణ చేయాల్సిన అక్కర్ంది. ఏళ్ల తరబడిగా పెండింగ్ ఉంది రాష్ట్రంలో, వాటన్నిటిని కూడా సమీక్ష చేస్తూ ఉన్నారు. ఫైనాన్స్ సెక్రటరీ వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. బహుశా ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నేను రావచ్చు. పెంచినట్టు రేపే పెంచాము. ఎనీథింగ్ ఏది పెంచినా 31st మార్చ్ తర్వాత ఎఫెక్ట్ అయ్యేటట్టే న్యూ ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చేటట్టుగానే కొంత ఛార్జీలు పెంచేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. అది కూడా డిబేట్ చేస్తాం, ప్రజలకు చెప్తాం, శాసనసభలో కూడా డిబేట్ చేస్తాం. ఆ ప్రకారంగా విస్తృత చర్చ తర్వాతనే సమంజసమైనటువంటి పద్ధతులలో ఈ మున్సిపాలిటీల యొక్క గ్రామ పంచాయతీల యొక్క ఆదాయ పరిమితి కూడా పెంచి తద్వారా మౌలిక వసతులు ప్రజల ఉపయోగకరమైనటువంటి పనులు చాలా చేపట్టే అవసరం ఉంది కాబట్టి వాటిని కూడా చేస్తాం. వీటన్నిటిని మించి చాలా ముఖ్యమైనటువంటి పని ఇది పెండింగ్లో ఉంది. దీనికి మొన్ననే నేను మిత్రులు మా పార్టీ జనరల్ సెక్రటరీ ఎమ్మెల్సీ రాజేశ్వరరెడ్డి గారిని స్టేట్ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నియమించడం జరిగింది. ఇది ఇప్పుడు నేనే స్వయంగా ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా ప్రారంభం చేయబోతా ఉన్నాం. రైతు సమన్వయ సమితులన్నింటినీ క్రియాశీలకం చేయబోతా ఉన్నాం. మొత్తం 300 పైచిల కోట్లతోని బడ్జెట్లో నిధులు మంజూరు చేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలు నిర్మాణం చేస్తాం. ఈ 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్గా ఉన్నటువంటి ఆ క్లస్టర్ ఈచ్ క్లస్టర్కు ఒక రైతు వేదిక నిర్మాణం చేసి వచ్చే జూన్ వరకే చాలా హెవీగా దీని మీద పనిచేసి ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేసి 100% దాని కింద రైతులను ఆర్గనైజ్డ్ ఫార్మాట్లోకి తెస్తాం. 1 ఇయర్ లోపల ఎంత క్వాలిటేటివ్ చేంజ్ అంటే ఈరోజు కాటన్ తేవద్దు మార్కెట్కు అంటే రాదు. ఇప్పుడు రైతుల డామినేషన్ చూడబోతారు మీరు. టొమాటోల ధర ఇంత కొనుక్కోవాల్సిందే, రైతు దగ్గర ధర నిర్ణయించే పరిస్థితి తెస్తాం. చాలా కృషి చేస్తాం దీని మీద. ఇలా హెవీగా పనిచేయాల్సిన అవసరం ఉంది. నిజమైన రైతు రాజ్యం అంటే అది. ఇలా రైతులు లోవటమునడు, అమ్మబోతే అడవి కొనబోతే కొడువి అని శాస్త్రం ఉంది. అది మారాలి. అది మారితేనే రైతు బతుకు మారుతుంది. కాబట్టి తమ ధాన్యానికి తామే ధర నిర్ణయించే స్థితికి రైతాన్ని పెంచానంటే బ్రహ్మాస్త్రం రైతు సమన్వయ సమితి. ఈ రైతు సమన్వయ సమితిని అద్భుతమైనటువంటి ఒక అస్త్రంగా మలుస్తాం. దీన్ని నేనే సృష్టికర్తను, నేను చేసి చూపిస్తాను. తెలంగాణ ఉద్యమాన్ని ఎంత పడుతుంగా చేసినో దీన్ని అంత పడుతుంగా చేస్తా, డెఫినెట్గా చేస్తా, చాలా గొప్పగా చేస్తాం. రాబోయే 10-15 రోజులలో దీన్ని శ్రీకారం చుడతాను. నేను చుట్టి మొత్తం యాక్టివేట్ చేస్తాం. ఉన్న బాడీస్ని ఉంచానా, కొత్త చేసుకోవన్నా శాసనసభ సమావేశం కూడా మేము పిలుస్తాం, మంత్రివర్గం సమావేశం కూడా పిలుస్తాం. అందరితో సమన్వయం చేసుకొని చర్చ చేసుకొని 100% రైతు సమన్వయ సమితులను క్రియాశీలం చేస్తాం. ఈ సందర్భంలో నేను మా మహిళా సంఘాలకు, ఐకేపీ ఎంప్లాయీస్ కూడా ఒక హామీ ఇచ్చి ఉన్నా. ఏది ఎన్నికల సందర్భంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఈ ఆహారం అంటే వాల్యూ యాడ్ చేయడానికి, వ్యవసాయ ఉత్పత్తులకు వాల్యూ అడిషన్ చేయడానికి. వాల్యూ అడిషన్ అంటే అందరికి ఈజీగా అర్థం కాదు, మీకు అర్థమైతే కానీ ప్రజలకు అర్థం కాదు. నేను ఏం చెప్తున్నాను, సపోజ్ వడ్లు అమ్ముకుంటే తక్కువ ధర వస్తుంది, దాన్ని బియ్యం వేసి అమ్ముకుంటే ఎక్కువ ధర వస్తుంది, దాన్ని వాల్యూ అడిషన్ అంటారు. అట్లా ఇప్పుడు గోధుమలు అమ్ముకుంటే తక్కువ ధర వస్తుంది, గోధుమ పిండి అమ్ముకుంటే ఎక్కువ ధర వస్తుంది, దాన్ని వాల్యూ అడిషన్ అంటారు. కారం మిరపకాయలు అమ్ముకుంటే తక్కువ ధర వస్తుంది, మిరప పొడి కొట్టి అమ్ముకుంటే ఎక్కువ ధర వస్తుంది, కాబట్టి దాన్ని వాల్యూ అడిషన్ అంటారు. ప్యాకెట్లు పెట్టి బ్రాండింగ్ చేస్తే కేశవరావు గారు అంటూ ఇంకా ఎక్కువైతుంది పెద్ద మంచి కాబట్టి అనుభవంతో చెప్తుండు. అట్లా జరుగుతుంది. కాబట్టి ఇవి చేసేటోళ్ళు ఎవరు అంటే ఐకేపీ వర్కర్లు చేయాలని మేము ఆశించినాం. గ్రామ మహిళా సంఘాలకు వాళ్ళు సమన్వయకర్తలు కాబట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తాం. డెఫినెట్గా పెద్ద మంది ఏం లేరు, వీళ్ళు 2,000-3,000 మంది, 4,000-6,000 మంది, ఎంతమంది అంతమంది ఏమి ఇబ్బంది, భారమేం కాదు. వాళ్ళ ఉద్యోగాలు స్థిరీకరిస్తాం. స్థిరీకరించి వాళ్ళకు కడుపు నిండుతుంది, ప్లస్ రైతులకు కడుపు నింపుతారు. వాళ్ళు రైతులను కాపాడతారు, మహిళా సంఘాలను కాపాడతారు, అటు మహిళా సంఘాలకు డబ్బులు తెచ్చి పెడతారు, వాళ్ళకు మేము పెట్టే పెట్టుబడి వాళ్ళకి సంపాదిస్తారు. నేను అనుకుంటున్నాను, నేను ఆశిస్తున్నా అట్లా పనిచేయాలి. ఐకేపీ ఉద్యోగులు అట్లా పనిచేయాలి. వాళ్ళంతా చిన్న స్థాయి పిల్లలే ఉన్నారు పాపం. వాళ్ళ ఉద్యోగాలను స్థిరీకరిస్తాం. స్థిరీకరించి వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే మరి వీలైతే ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేస్తాం అగ్రికల్చర్ మినిస్టర్ గారి అధ్యక్షతన. వేసి వెంటనే దాన్ని మరి ఎప్పటి నుంచి వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి, ఏ పద్ధతిలో చేయాలి, వాళ్ళకున్న బాధ్యతలు కరెక్టే ఉన్నాయా, మరి రెగ్యులర్ ఎంప్లాయీస్ అయినప్పుడు వాళ్ళు ఎట్లా ఎవరి ఆధీనంలో ఉండాలి, ఏ విధంగా వాళ్ళు యాక్టివ్గా ఉండాలి, ఏ రోల్ తీసుకోవాలి, ఇప్పుడు మహిళా సంఘాల సమన్వయంలో వాళ్ళు ఇంకా యాక్టివేట్ ఎట్లా కావాలి, అదంతా కూడా ఒక ఫిలాసఫీ అంతా కూడా తయారు చేసి ఫ్రూట్ ప్రాసెసింగ్ క్లస్టర్స్ చిన్నగా స్టార్ట్ చేస్తాం. ముందు బిగినింగ్ నూనె కలితే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా చిన్న ముచ్చట కానీ
ఏ ఊరికి ఆ ఊర్లో పలికి నీళ్ళు ఉండే మునిపోయి వెనకట ఆయిల్ పెట్టే మిల్లు ఇవి ఇప్పుడు మాయమైపోయినాయి. గానుగలు ఉండే వెనకట అవి పోయినాయి. ఏ ఊరికి ఆ ఊర్లో వస్తే ఈ సన్ఫ్లవర్ మన్ఫ్లవర్ ఈ బాధ అంతా పోతుంది మనకు.